కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అఖిల పక్ష నాయకులతో కలిసి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖున టెండర్లు పిలుస్తున్నారని, ఓడరేవుకు అనుబంధ సంస్థగా ఉన్న సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ ను అదానికి అప్పచెప్పే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే టెండర్లను తప్పకుండా మేము అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇది దమోదరం సంజీవయ్య కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ని ఈ నెల 22వ తేదీ కాంట్రాక్ట్ అదానికి అప్పగించేదానికి టెండర్స్ పిలుస్తున్నారు. 22వ తేదీ దాన్ని ఎవరైనా ఆన్లైన్లో టెండర్ అప్లై చేయొచ్చు. కానీ అందరికీ తెలిసిన నగ్న సత్యం, ఒక్క అదాని క్వాలిఫై అవుతే జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఆయన్ని కాదని చెప్పి ఇంకెవరు దాన్ని తీసుకోరు. అదానికి ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి కమిట్ అయిపోయినాడు. ఇక్కడ ఉండే మంత్రి, ఇక్కడ లోకల్ మంత్రి, ఇక్కడుండే ప్రజలు ఓట్లు వేయించుకొని కనీసం వీసం ఎత్తు కూడా ఈ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్, సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్, అక్కడ వేల మంది నిర్వాసితులు, గ్రామాలు వదిలిపెట్టిపోయిన వాళ్ళు, వాళ్ళందరి త్యాగం, భూములు ఇచ్చిన వాళ్ళు, ఊర్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు, ఆ కాలుష్యాన్ని భరించే ప్రజలు, వీళ్ళందరి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించే వ్యక్తి కాదు స్థానిక మంత్రి. అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఏంటంటే 22nd మీరు టెండర్ పిలిస్తే దాన్ని మేము ఈ పరిరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జేఏసీ కూడా వాళ్ళ శక్తికి మించి పోరాడుతున్నారు. 300 రోజులు దాటిపోయింది, అయినా కనికరం లేదు, మనసు రాదు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చి 3వ యూనిట్ జాతికి అంకితం చేయమంటే ఆయన వచ్చి అది ఇనాగ్రేట్ చేయటం, అదానికి అంకితం చేస్తానంటున్నాడు. ఇక్కడ జరిగే సంఘటనలు ఒకసారి మీరు చూసారంటే 350 మందిని పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్తా వచ్చినారు. ఇప్పటికి 7 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మొన్న మళ్ళీ 150 మందికి ఉద్యోగాలు అని అంటే ఉండేవాళ్ళని పర్మనెంట్ చేస్తాడా, మళ్ళీ కాంట్రాక్ట్ బేస్ మీద 150 ఇస్తాడు? 300 మందిని చేయటంతో పాటు 7 ఇయర్స్ దాటిపోయిన తర్వాత మొత్తం 1100 మందిని పర్మనెంట్ చేయండి, ఇది న్యాయం కాదు. రెండు, 22వ తేదీ ఆ టెండర్ పిలిచిన దాన్ని రద్దు చేయండి. అదాని ఒకటే ముద్దు అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. మీరు అక్కడ అక్కడ ఏదైతే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని మీ వైసీపీ, మీ విజయసాయి ఇట్లందరూ ధర్నాలో పాల్గొన్నారు, జేఏసీలో పార్టిసిపేట్ చేశారు. విశాఖ ఉక్కు 19,000 కోట్ల పెట్టుబడి, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. దాన్ని వ్యతిరేకించినప్పుడు 23,000 కోట్ల పెట్టుబడితో అందులో మన రైతులకి, మన బిడ్డలకి కరెంటు వచ్చే ప్రాజెక్ట్ని, సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ని, లేటెస్ట్ మోడల్ని, ప్లస్ ఓడరేవు అనుబంధ పరిశ్రమని తీసుకుపోయి అదాని చేతిలో పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తి లే. ఈ రెండు మేజర్ ఇష్యూస్. ఒకటి, మీరు ప్రైవేటైజ్ చేసేదానికి లేదు, మీ ఛాత కనవడం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ లాంటివి నేను మెయింటైన్ చేయలేను, నా వల్ల కాదని చెప్పండి, మీ ఛాత కాదని చెప్పండి. దాన్ని ఆదాయాల్లో నడిపించే విధంగా అన్ని పార్టీలకు కమిటీ వేయండి. ప్రాఫిట్లో చూపిస్తాం. మీ మాదిరిగా 9 లక్షల టన్నులు ఏదైతే టైరెంట్ అండ్ నాలెడ్జ్ మీ విజయసాయి రెడ్డికి సంబంధించిన ఈ అరవిందోలు ఈ కంపెనీల నుంచి 9 లక్షల టన్నులు మట్టితో కలిపిన బొగ్గు, మట్టి బొగ్గు, ఎంత నష్టం, అదంత కారణం మీరు. అవన్నీ మీరు బొగ్గు కొనుగోలులో చేసిన కుంభకోణాలే. అది భూతత్వంలో చూపించి మీ ఛాతగానితనం. కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ మేము మెయింటైన్ చేయలేకుండా ఇది ఇంతకంటే సిగ్గు చేయటం. 5 కోట్ల మంది ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసి పరిపాలించమంటే ఒక ఫస్ట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ భారతదేశంలో కృష్ణపట్నం ఓడరేవో అనుకొని ఇంపార్టెంట్ కోల్ తెచ్చుకునే దానికి అవకాశం ఉండి నేను చేయలేనని చెప్పి చెప్తున్నాను. మిషనరీ విటిపిఎస్లో, ఆర్జీటీపీలో సూపర్ క్రిటికల్ కాదు, వాళ్ళకి ఓడరేవు అనుబంధం లేదు,
అయినా అవి నడుపుతాం, ఇవి నడపలేకపోతున్నాం అని అంటే జస్ట్ డీల్ అనమాట. అది పెద్ద కుంభకోణం, భారీ డీల్. 25 సంవత్సరాలు ఆయన చేతిలో పెడితే తర్వాత తుక్కు ఫ్యాక్టరీ తీసి మనకిస్తారు. కానీ ఏ పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, రెండు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా, నిర్వాసితులందరికీ పర్మనెంట్ జాబ్స్ ఇవ్వాలా, ఆ టెంపరీగా పనిచేసే వాళ్ళకి పర్మనెంట్ జాబ్ ఇవ్వాలా, 22వ తేదీ టెండర్ రద్దు చేయాలా. అందుకని చేయకపోతే 22వ తేదీ మేమందరం ఈ పరిరక్షణ కమిటీ అందరం పోయి మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తాం, తాడుపేడు ఈ ప్రభుత్వం సంగతి తెలుసుకుంటాం. నేనేమంటానంటే, ఈ రోజుకి మీరు ఒక రవి కుర్రాడు ఈ ఉద్యమాల్లో ఎక్కువ పాల్గొంటాడు, ఆయన్ని సస్పెండ్ చేసి పెట్టుకోండి. పాద కుర్రాడు, మీరు చేసే కుంభకోణాల్లో యాక్షన్ తీసుకోలేరు. మంత్రి మనుషులు వచ్చి డైరెక్ట్గా యాష్ క్లియరెన్స్కి అడ్డుపడి నీ పోలీసులు నువ్వు పంపించుకొని మంత్రి దారుణా చేస్తే నో యాక్షన్. 9 లక్షల టన్నుల వల్ల 450 కోట్లు జన్కోకి, థర్మల్ స్టేషన్కి నష్టం వస్తే, అది టోటల్ మిషనరీ చెడిపోయే పరిస్థితి వస్తే, పిఎల్ఎఫ్ పడిపోతే, ప్రొడక్షన్ పడిపోతే, అందరికీ రాష్ట్రంలో అందరికీ నష్టం. ఆడ కరెంటు తగ్గింది, కరెంటు కోతలు పెరిగిపోయినాయి. ఆ టైంలో మీ యాష్ వల్ల షట్ డౌన్ అయినాయి. ఒక్కడి మీద యాక్షన్ తీసుకునే మీకు దమ్ములే, ఎందుకంటే మంత్రిని చూస్తే భయం, లోకల్ మంత్రిని చూస్తే. మంత్రి మనుషులు విచ్చలు విడిగా దోచుకున్నా మీరు టచ్ చేయలేరు. రవి మీద మాత్రం మీరు చూపిస్తారు, ఎందుకంటే ఈ పోరాటంలో ముందున్నాడు కాబట్టి. అందుకని ఇవన్నీ తేల్చుకునేదానికి మేము పరిరక్షణ కమిటీ సిద్ధం ఉన్నాం. 22వ తేదీ అక్కడికే వస్తాం, ధర్మన్ స్టేషన్ దగ్గరికే వస్తాం, తేల్చుకుంటాం. మేము చెప్పిన డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే మా పోరాటం కొనసాగి. ఈ త్యాగాలు చేసే వాళ్ళందరినీ పక్కన పెట్టి 39 మంది పులివెందుల వాళ్ళకి 163 జిఓఎంఎస్ నంబర్ 163 ఇచ్చి వాళ్ళని మాత్రం పర్మినెంట్ చేసేస్తూ డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చారు. జెన్కో నుంచి డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ నుంచి కడపకు పంపించారు. ఆర్టీపీపీలో ఉండే ఎంప్లాయీస్ తిరగబడ్డారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ మీద చాకరీ చేస్తుంటే ఆ 39 మంది ఎవరో మాకు తెలియదు, అక్కడ పని చేయించుకున్నారు, ఇక్కడ తీసుకొచ్చి పర్మనెంట్ చేసి మా దగ్గర పెట్టాలని చూస్తున్నారు. అందుకని మేము ప్రొటెస్ట్ చేస్తున్నామని వాళ్ళు తిరగబడ్డారు. మీ సొంత జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. అంటే మీరు ఆర్టీపీపీ, ఈరోజు ఆర్టీపీపీ, బీటీపీఎస్, జెన్కో అండ్ కృష్ణపట్నం వీళ్ళందరూ తిరగబడే పరిస్థితి ఈరోజు వచ్చింది. అదేవిధంగా మాకు కూడా మా అందరినీ పర్మనెంట్ చేయండి అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి, పులివెందులు ఒక్కడే త్యాగమూర్తులా, వాళ్ళు ఏమైనా నిర్వాసితులా? 39 మంది మీరు అట్టిస్తారు, 163 జీవో, ఈ కడుపు కోత ఇది, కొరవలందరి గొంతు కోసి నీ పులివెందులకు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రివి. ఈ ప్రభుత్వం ఒక పులివెందుల 39 మంది కోసం బతికుంది, కొరవలందరూ సచ్చినా పర్వాలే. ఇది దారుణం, ఇది దీన్ని రద్దు చేయాలా? అందరికి న్యాయం చేయండి. వాళ్ళు 39 మందిని తీసి బాగా మీరు చెప్పిన, ఈరోజు దాదాపు 1100 మంది 7 సంవత్సరాల నుంచి ఆడ వర్క్ చేస్తున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు, ఈ ప్రాంతంలో నుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు 1100 మంది ఉన్నారు. అందరినీ పర్మనెంట్ చేయండి. మీరు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది, మీరు వచ్చి మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయిపోయింది. చేయండి, చేసి అందరికి న్యాయం చేసి వాళ్ళ 39 మందిని కూడా మీరు జాయిన్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే మొత్తం అందరూ కలిసి, మొన్న 28వ తేదీన పవర్ జేఏసి సమావేశమై ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్కడ అమరావతిలో ఉండే హైయర్ ఆఫీషియల్స్ని కలిసి, మీరు ప్రైవేటైజ్ చేస్తే మేమందరం తిరగబడతాము అని చెప్పేసి వాళ్ళు మెమరాండం ఇచ్చి దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే అదానికి ఇవ్వటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ఏ పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాము, మేము తిరగబడతామని చెప్పేసి ఇయటం జరిగింది. ప్రైవేట్ లిమిటెడ్ అండ్ థైరాయిడ్ అంటే విజయసాయి రెడ్డి బంధువులు అరవింద వాళ్ళ సంబంధించింది కాబట్టి యాక్షన్ తీసుకురా మీరా. మేము అది కూడా మా డిమాండ్. 9 లక్షల టన్నుల మట్టితో కలిపిన బొగ్గు
ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రికవరీ పెట్టండి, వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టండి. ఆ మాత్రం కూడా దమ్ము లేదా? ఒకవేళ ముఖ్యమంత్రికి ఆయన అనుకూలం అయితే వదిలేస్తారా గాలికి? చిన్న చిన్న క్వాంటిటీనా? 9 lakh tons, 9 lakh tons, 500 crore వాల్యూ కొనుగోలు, దానివల్ల వచ్చిన నష్టం, ప్రొడక్షన్, పిఎల్ఎఫ్ అన్నీ పడిపి మిషన్ జడిపోయే పరిస్థితికి వస్తే ఆఖరాన థర్మల్ పవర్ స్టేషన్లో ఇంజనీర్లు ప్రొటెస్ట్ చేస్తే మేము వచ్చి మీడియా ముందు పెట్టి ఆ ఫోటోలన్నీ మీడియా ముందు పెట్టి 1 lakh tons బయటికి తోలేస్తారు. రాత్రి బౌళ్ళు ఆడ లేకుండా తోలేస్తారు. ఆగ్రాన మిగిలిపోయిన 1 lakh tons లేదు. ఆ 1 lakh tons కూడా ఏసీసీ థర్మల్ పవర్ జనరేషన్కి ఏడు చేసిండేవాళ్ళు. లోకల్ మీ దాంట్లో ఉండే సిబ్బంది ప్రొటెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఆ గతి పెట్టింది మీకు. ఏమాత్రం కొంచెమైనా సిగ్గులేదు. ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదా? లేదు జగన్మోహన్ ఈ సమావేశం నుంచి మీకు జెన్కో మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేసేది తొలగించినటువంటి పనిలో నుంచి ఆపినటువంటి రవిని వెంటనే పనిలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇది ఒక డిమాండు. రెండోది 163 జీవో ప్రకారం ఏ విధంగా అయితే 39 మందిని మీరు పర్మనెంట్ చేశారో అదే ప్రకారం మొత్తం నిర్వాసితులు, భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూ నిర్వాసితులందరినీ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి. 2 యూనిట్లకు సంబంధించి 350 ఉద్యోగాలు, మొన్న ప్రారంభించిన 3 యూనిట్కి సంబంధించి 150 ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఈ 500 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి, నిర్వాసితులకి, స్థానికులకి, భూ నిర్వాసితులకి అని చెప్పేసి రెండో డిమాండ్. మూడో డిమాండ్ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాదయాత్ర హామీ, నేను కానీ అధికారానికి వస్తే మొత్తం కాంట్రాక్ట్ వర్కర్స్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం జెన్కోలో పనిచేసేటువంటి 1100 మందిని పర్మనెంట్ చేయాలి. ఇది మూడో డిమాండ్. 4, టెండర్లు మీరు వాయిదా వేస్తూ వస్తా ఉన్నారు. ఏపీ జెన్కోని ప్రైవేటు వ్యక్తులకి అదానికి అప్పగించేదానికి టెండర్లను పిలుస్తూ వాయిదాలు వేస్తా వస్తా ఉన్నారు. రేపు ప్రైవేటీకరించి 300 రోజులు పైగా ఉద్యమం చేస్తున్నాం. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిరాకుండా తలవిరుస్తానే ఉన్నాడు. ఈ దామోదరం సంజయ్య థర్మల్ ప్లాంట్ నష్టం రావడానికి విజయసాయి రెడ్డి బంధువు అయినటువంటి వాడి ద్వారా, నాలెడ్జ్ కంపెనీ ద్వారా దాదాపు 500 కోట్ల పైగా నష్టం రావడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలను పెట్టి నష్టం వస్తుందని చెప్తున్నాడు. తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో నష్టాలు రాకుండా ఉద్యోగులు ప్రయత్నం చేసిన తర్వాత లాభాల్లో పడిన తర్వాత తప్పనిసరి మాత్రం ఒప్పందం మేరకు తన మీద కేసులను ఎత్తేయించుకోవడానికి అదానికి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ అంశాన్ని ఉపసంహరించుకోవాలని